పంట తీసేటట్లయితే ఈ ఆల్టర్నేటివ్ పంటల సబ్సిడీలో వచ్చేటువంటి విత్తనాలు తీసుకుని పంటలు వేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తాము. మళ్ళీ 2-3 రోజులు తుఫాన్ రాబోతుంది అనే వాతావరణ శాఖ చెబుతుంది. అట్లాంటిది ఏదైనా ఉంటే ఒకసారి మళ్ళీ వ్యవసాయ శాఖ అధికారులను పిలిచి రివ్యూ చేసి రైతులకు తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తాను. ఈరోజు ఆదోని అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ డివిజనల్ డైరెక్టర్ గారిని పిలిచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఆదోనిలో, లేదా మన డివిజన్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, దాని ప్రభావం పంటల మీద ఎంత ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కొంత రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు మేడం గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ 4 మండలాల్లో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దగడపూరి 4 మండలాల్లో సర్వే చూసినప్పుడు పెద్దగా ఇబ్బంది లేదు అనిపించింది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కట్టలు తెగడం వల్ల వర్షంతో కొంత పంట నష్టపోయింది, 5,000 ఎకరాల వరకే దెబ్బతిన్నది అంటున్నారు. ఆదోని మండలం వరకు ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఈ విపరీతంగా పడిన వర్షాల వల్ల సమస్య రాలేదు అని చెప్తా ఉన్నారు. సంతోషం అనిపించింది. ఆదోని మండలానికి వస్తే 1,94,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్తున్నారు. దాంట్లో 77,000 ఎకరాలని నా డివిజన్ మొత్తం 1,49,000 ఎకరాలు చేస్తూ ఉంటే, ఆదోని మండలంలో 77,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ శాతం 62,000 ఎకరాలు పత్తి, అలాగే 5,000 ఎకరాలు మిర్చి, 2,000 ఎకరాలు వరి, 2,500 ఎకరాలు వేరుశనగ, అలాగే మిగతా కద్దులు, సందులు, సజ్జలు, దొంగలు వేసినారు అని చెప్తున్నారు. వీటికేటికి కూడా ఈ వర్షం వల్ల సమస్య లేదు, కానీ జూలై నెలలో సరైన వర్షాలు పడలేదు మాకు. జూలైలో వర్షాలు పడకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడం వల్ల ఆ నెలలో దానివల్ల పత్తి పంటకి బాగా నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. దీనివల్ల 3 కోతలు ఉంటాయి పత్తిలో. మొదటి కోతలో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మామూలుగా అయితే బాగా రావాల్సింది 6-7 క్వింటాల వరకు రావాల్సింది, కేవలం ఎకరాకి 3 క్వింటాలు మాత్రమే పత్తి వచ్చే అవకాశం ఉంది. పత్తి పంట వేసిన రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తా ఉన్నారు. అలా జరగకూడదని కోరుకోవాలి, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. 2వ కోత జరిగినప్పుడు 2 క్వింటాళ్ళు, 3వ కోత జరిగినప్పుడు 1 క్వింటాళ్ళు, మొత్తం కలిపితే 6-7 క్వింటాళ్ళు వరకు వస్తుంది. కానీ సాధారణంగా అయితే 10-12 క్వింటాళ్ళ పత్తి వచ్చే అవకాశం ఉంటుండే సరైన టైంలో వర్షాలు పడి క్లైమేట్ సరిగా ఉండుంటే. ఇది చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ వీళ్ళకి రైతులకు కూడా ఈ వాతావరణ బీమా అని చేస్తారు. ఎకరాకి 8,500 రూపాయలు ఇచ్చే ఒక బీమా పథకం కూడా రైతులకు ఉంది. దాన్ని కూడా ఏ విధంగా విలేజ్ సెక్రటరీల ద్వారా, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే వచ్చేటువంటి డబ్బులు, దీన్ని ఎలా ఫాలో అప్ చేయాలో దీన్ని కూడా ఫాలో అప్ చేస్తాం. కాబట్టి ఈ వర్షం వల్ల ఒక సంతోషం ఏంటంటే ఇప్పుడు పడే వర్షాల వల్ల పెద్ద నష్టం లేదు, కానీ దురదృష్టం ఏంటంటే జూలైలో సరైన టైంలో వర్షం పడకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. సారి దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని రైతుల్ని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎవరికైనా సరే, ఏ రైతు అయినా సరే పంట తగినంత సైజు రాలేదు అని చెప్తున్నారు. బాగా పెరగాల్సినటువంటి మొక్కలు తక్కువ సైజు పెరగడం వల్ల, సైజు పెరగకపోవడం వల్ల కూడా ఒక సమస్య వచ్చింది అని చెప్తున్నారు. అట్లా ఎవరైనా పంట తీసేస్తా ఉంటే, మరీ పండలేదు నష్టం వస్తుందని ఎవరైనా పంట తీసేస్తుంటే ఆల్టర్నేటివ్ గా కొరలు గాని, సజ్జలు గాని, జొన్నలు గాని, లేదా ఉలవలు గాని, ఇవి రైతు భయా అప్నా ప్రింటింగ్. మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్ కుషన్స్, కీచైన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కాలేజ్ రోడ్, పార్కెదురుగా, ఆదోని.